హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ముత్యాలమ్మ తల్లి ఆ విగ్రహ ధ్వంసం ఏదైతే ఉందో జరిగిన తర్వాత ఒక మహిళ అఘోరి రావడం, వెలుగులోకి రావడం బాగా ఫేమస్ అయిపోయింది. అట్ మీడియాలో అండ్ సోషల్ మీడియాలో కూడా విస్తృత స్థాయిలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసింది. అయితే ఆమె ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని సెన్సేషన్ వర్డ్స్ చేసింది సార్. రేపు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నేను ఆత్మార్పణ చేసుకోబోతున్నాను చెప్పేసి ప్రకటన చేసింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఎందుకు ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటుంది? మరి దీన్ని ఆపే ప్రయత్నం ఎవరన్నా చేస్తారా? మరి మీరేం చెప్తారు సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? యా, ఈ మొత్తం ముత్యాలమ్మ గుడి వివాదం, ముత్యాలమ్మ గుడిలో విగ్రహాల ధ్వంసం అనే వివాదం ని మామూలుగా బీజేపీ క్యాష్ చేసుకుందాం అనుకునింది. మామూలుగా బీజేపీకి ఇలాంటి వివాదాలు అంటే చాలా ఆనందం, ఎందుకంటే దాని చుట్టూ రాజకీయాలు చేయొచ్చు. సో అది చేద్దాం అనుకున్నది. కానీ ఆ బీజేపీ ఉద్యమాన్ని సడన్గా ఒక అఘోరి వచ్చి హైజాక్ చేసేసినట్టు కనబడుతుంది. మొత్తం ఆ ఉద్యమం అంతా కూడా ఈ అఘోరి చుట్టూ తిరగడం, ఎందుకంటే ఈ అఘోరి నగ్నంగా ఉండడం, విభూతి ఒళ్ళంతో విభూతి పూసుకోవడం, పురులు మాల వేసుకోవడం, నెంబర్ లేని కార్లలో తిరగడం, కార్లలో కూడా పురులు పెట్టుకోవడం, ఆమె నాగసాధు నేను అని చెప్పి మాట్లాడడం, ఇదంతా మీడియాకి చాలా చాలా జ్యూసీ ఐటెం లాగా తోచడంతో విపరీతంగా ఈమె వెంటబడ్డారు. చివరికి వీళ్ళ ఊరు మంచిర్యాల కృష్ణపల్లి అనే ఊరు, ఆ ఊరికి వెళ్ళారు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. అసలు ఈమె మహిళ కాదు, మగవాడు, ట్రాన్స్జెండర్ అని తేల్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, మా ఆవిడ పేరు శ్రీనివాసు, 6వ క్లాస్ చదివేటప్పుడే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, తర్వాత ఇప్పుడే మేము వాడిని చూస్తున్నాము, ఇప్పుడేమో అఘోరి వేషంలో ఆడవేషంలో వచ్చాడు, మాకు కూడా ఏం జరిగింది తెలియదని వాళ్ళ ఊర్లో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. సో ఓవరాల్గా అర్థమైంది ఏమంటే, ఈ అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయి తను ఒక ట్రాన్స్జెండరు. ట్రాన్స్జెండర్ అంటే దీంట్లో ఫిమేల్ మేల్, ట్రాన్స్ ఉమెన్ అంటారు వీళ్ళని. ట్రాన్స్ ఉమెన్ అంటే మగ శరీరం ఉంటుంది కానీ స్త్రీ మనసు ఉంటుంది, స్త్రీలాగా ఫీలింగ్స్ అంతా కూడా స్త్రీకి సంబంధించిన భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు శారీరకంగా కూడా మగ శరీరాన్ని స్త్రీ శరీరంగా మార్చుకోవడానికి ట్రై చేస్తారు. దానికి సంబంధించిన సెక్సువల్ సర్జరీస్ ఉన్నాయి, ఇప్పుడు బాగా మొత్తం మార్చుకోవచ్చు. అలాగా ఈ అబ్బాయి కూడా శ్రీనివాస్ అనే అబ్బాయి మార్చుకునేసినట్టుగా అర్థమవుతుంది. తను మళ్ళీ ఏమైనా పేరు పెట్టుకున్నదో తెలియదు, కానీ ఏదేమైనా వీళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు, ట్రాన్స్ ఉమెన్ అని మనం చెప్పాలి యాక్చువల్గా. సో ఈ ట్రాన్స్ ఉమెన్గా ఉంటున్న అఘోరి, ఒకటి ట్రాన్స్ ఉమెనే ఒక జనాలకి చాలామందికి విచిత్రం, రెండోది మళ్ళీ అఘోరి. సో అఘోరి న్యూడ్గా పబ్లిక్గా వచ్చేసి ఎక్కడంటే అక్కడ న్యూడ్గా యూట్యూబ్ ఛానల్లో కెమెరాల ముందు న్యూడ్గా ఉండడం అనేది మనకు తెలిసి తెలుగులో అయితే ఎప్పుడు జరగలేదు. సో అలాగా ఉండడం ఇవంతా విచిత్రంగా కనబడి అందరూ అఘోరి వెంటబడ్డారు. చాలామంది ఇదేంది అఘోరిని ఇట్లా వేధిస్తూ ఉన్నారు, అఘోరి శవాలను తింటే అఘోరిని వీళ్ళు తింటున్నారు, ఇలా కూడా రాశారు. నిజానికి అఘోరిని ఎవరేం తినలా, అఘోరినే మీడియా ముందుకు వచ్చి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఎవరేం చేస్తారు, అఘోరి ఎందుకు వస్తుంది? అఘోరికి కూడా పబ్లిసిటీ కావాలి, పేరుకి అఘోరిని కానీ తనకు కూడా పబ్లిసిటీ కావాలి, తనకి వ్యవహారాలు కావాలి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇంటర్వ్యూలు, కేదార్నాథ్ పోయినాక గమ్మున ఉండొచ్చు కదా, బద్రీనాథ్ పోయాను, కేదార్నాథ్ పోయాను అని చెప్తుంది, మరి అక్కడ సైలెంట్గా ఉండొచ్చు కదా. అఘోరీలు ఎప్పుడూ ఇలా చేయరు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అఘోరీలు ఇలాగా వచ్చేసి జనంలోకి. నిజమైన ట్రూ అఘోరీలు అయితే ఎక్కడో ఉంటారు వాళ్ళు. అఘోరీ అనేది యాక్చువల్గా ఏంటంటే మనకి శైవా సెక్ట్ అంటారు వాళ్ళని, శైవుల సంబంధించి ఒక సెక్ట్, శైవోపాసకులు వాళ్ళు. ఎక్కువ మంది వీళ్ళని కాపాలికులు అని కూడా పిలుస్తారు, శైవ సాధువులు. వీళ్ళు తాంత్రిక సెక్ట్ అనమాట, అంటే నాన్ పురాణిక్ సెక్ట్ అంటారు వీళ్ళని. పురాణాల్లో ఉండే మెయిన్ స్ట్రీమ్ హిందూయిజం కాకుండా వేరే వేరే హిందూ పద్ధతుల్లోనే వేరే ఎక్స్ట్రీమ్ బ్యాచ్లు కొంతమంది ఉంటారు, వామాచార కావచ్చు, కాపాలికులు కావచ్చు, శాక్తేయులు కావచ్చు, కాలాముకులు కావచ్చు, ఇలాగా రకరకాల పేర్లతో ఉంటారు. ఈ అఘోరీలు అనేవాళ్ళు బేసిక్గా కాపాలికులు అని పిలుస్తారు వీళ్ళని. వీళ్ళు పాపులర్ అయింది మనకు తెలిసిన చరిత్రలో 7th 8th సెంచరీ మిడివల్ పీరియడ్లో వీళ్ళు బలంగా ఎంటర్ అయినట్టు కనబడుతుంది సమాజంలో. మనకి హుయాన్ సాంగ్, చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్, ఆయన రచనలో కూడా ఈ అఘోరీల గురించి మాట్లాడారు. అఘోరీ అనే పేరు ఆయన వాడలేదు, కానీ ఇక్కడ కొంతమంది నగ్నంగా ఉన్న సాధువులు ఉన్నారు, ఈ సాధువులు బుద్ధిస్టులతో కూడా కలిసి తిరుగుతున్నారు అనేది ఆయన రాశాడనమాట.
అలాగా దీని మీద అఘోరీల మీద చాలా రకాల పుస్తకాలు వెస్ట్రన్ వాళ్ళు రాశారు, మన వాళ్ళు రాశారు. బేసిక్గా అఘోరీలు ఏంటంటే వీళ్ళు అద్వైతాన్ని నమ్ముతారు, మోనోయిజం అంటారు. అద్వైతం అంటే మనకి 8th century శంకరాచార్యుడు తీసుకొచ్చిన ఫిలాసఫీ. అందుకని శంకరుడు తర్వాత ఈ సెక్టు బలంగా పెరిగినట్టుగా మనకు కనబడుతుంది. శంకరాచార్యుడు ఏం ఫిలాసఫీ తీసుకొచ్చాడో అద్వైతం, మనకు మామూలుగా ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం మూడు రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటిని ఆధారంగా చేసుకొని వచ్చిన భగవద్గీత. ఈ మూడు రకాల గ్రంథాలని ఆధారం చేసుకొని ఆ మూడు రకాల గ్రంథాల వ్యాఖ్యానాల మీద ఇవి డిపెండ్ అయినాయన్నమాట. ఈ మూడు రకాల గ్రంథాలని వ్యాఖ్యానిస్తూ శంకరుడు కూడా పుస్తకాలు రాశాడు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే జీవ జగదీశ్వరుడు మిత్తు, జీవము జగత్తు ఈశ్వరుడు మిత్తు, బ్రహ్మం ఒకటే అంటే సూపర్ కాన్షియస్నెస్ పరమాత్మ లేదా బ్రహ్మం ఇదొకటే నిత్యము, మిగతా అంతా కూడా నేను కానిది అద్వైతం అంటే రెండు లేవు అనేది అద్వైతం చెప్తుంది. సో అహం బ్రహ్మస్మి నేనే నువ్వు అనేది చెప్తుంది. సో దాన్ని వీళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అందుకని వీళ్ళు శ్మశానంలో శివుళ్లాగా శ్మశానంలో ఉంటారు, శ్మశానంలో శవాలతో సంభోగం కూడా చేస్తారు, శవాల మాంసం తినడానికి చేస్తారు, తర్వాత శవాల మీద కూర్చొని మెడిటేషన్ చేస్తారు, తర్వాత శవాల బూడిదని ఒంటికంతా పోసుకుంటారు, తర్వాత ఆ శవాలకు సంబంధించిన కపాలం ఏదైతే ఉందో ఆ కపాలాన్ని వాళ్ళు దాని ఏమంటారు భిక్షా పాత్రలాగా మార్చుకొని దాంట్లోనే భిక్ష వండుకొని ఆ కపాలంలోనే తింటారు వాళ్ళు భిక్ష. అంటే వాళ్ళకి ఏంటంటే పదార్థాలన్నీ ఒకటే, ఏ మలినం అనేది ఇక్కడ లేదు, ప్యూరిటీ అనేది ఏమి లేదు, పదార్థాలన్నీ కూడా ఒకటే, అన్నీ కూడా మిథ్యే, పదార్థం అనేది మిథ్య, నేను మిథ్య, నువ్వు మిథ్య, ప్రపంచం మిథ్య, కాబట్టి ఇదంతా ఇల్యూజన్గా అని ప్రూవ్ చేయడానికి కోసం వాళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ పాటిస్తారన్నమాట. వాళ్ళకి హిందూ మతాన్ని ఉద్ధరించడము సనాతన మతాన్ని ఉద్ధరించడం కాదు వాళ్ళ ఫిలాసఫీ. ఈ కానీ అఘోరీ వచ్చి సనాతనం అంటుంది పవన్ కళ్యాణ్ లాగా, నిజానికి సనాతనానికి సంబంధం లేదు, సనాతనానికి వ్యతిరేకం వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళది ఎక్స్ట్రీము రిలీజియన్ వీళ్ళది. సో వీళ్ళకి ప్రధానంగా దేవుళ్ళు కూడా వీళ్ళు పూజించే వాళ్ళు ఎవరంటే కులేశ్వరి, కాళి, కుబ్జిక, త్రిపుర సుందరి, ఈ నలుగురిని ప్రధానంగా వీళ్ళు శాక్తి సెక్టులో ఈ వీళ్ళని తీసుకుంటారన్నమాట ఈ కాపాలికలు. సో వీళ్ళు శివ సంస్కారం శివ సాధన అని కూడా వీళ్ళకి ఈ ఇది ఉంది. ఇలాంటి అఘోరీ ట్రెడిషన్ నుంచి వచ్చిన ఈ నాగసాధు అని చెప్పుకునే ఈ అఘోరీ అలియాస్ శ్రీనివాస్, ఒకప్పుడు శ్రీనివాస్ అలియాస్ అఘోరీ, ఇప్పుడు కొమర వెళ్ళాను, కేసర వెళ్ళాను, మల్లికార్జున స్వామికి నగ్న పూజలు చేశాను ఇవన్నీ చెప్తుంది. తర్వాత ఇప్పుడు దాని ఏమంటే కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాను చెప్తుంది. అక్కడి నుంచి ఒక ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చి ఏం చెప్పిందంటే ఒక బాంబు పేల్చింది. అదేంటంటే నేను ఎల్లుండి ఫ్రైడే ముహూర్తం పెట్టింది, ఫ్రైడే వచ్చి ఈ కుమ్మరిగుంట ముత్యాలమ్మ గుడి, కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి. ఎందుకు ఆత్మార్పణ చేసుకుంటానంటే విగ్రహ విధ్వంసకుల్ని తనకు అప్పగించాలంట, తనకు అప్పగిస్తే తను వాళ్ళకి శిక్ష వేస్తుంది, లేకపోతే ఆత్మార్పణ చేసుకుంటారు. ఇది ఆమె డిమాండ్. ఇది ఎక్కడ డిమాండు? మన దేశంలో చట్టం ఉంది, లా ఉంది, ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టుకు పెట్టారు, కోర్టు జైలుకి పెట్టింది, ఆ కేసులు కరెక్ట్గా చేసి దాంట్లో వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేయాలి. అది ఖచ్చితంగా ఘోరమైన వ్యవహారం. ఒక మతానికి సంబంధించిన గుడిలో ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని ఇంకొక మతం వాళ్ళు వచ్చి కొట్టడం అనేది చాలా ఘోరమైన విషయం. దీనివల్ల అశాంతి సమాజంలో అలజడి నెలకొంటుంది, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ వాళ్ళని నాకు అప్పగించండి నేను చంపుతాననే దానికి ఏమెవరు అసలు? సో ఇది ప్రాబ్లం. లేకపోతే నేను ఆత్మార్పణ చేసుకుంటానని డేట్ పెట్టింది, టైం పెట్టింది, 9 గంటలకి శుక్రవారం నవంబర్ 1 9 గంటలకి నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ ఆత్మార్పణలో నుంచి బయటపడితే మళ్ళీ అది కూడా కండిషన్ పెట్టింది, బయటపడితే నేను సనాతన ధర్మం కోసం పోరాడతాను జీవితాంతం, ఒకవేళ నేను చనిపోతే శివుడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇదేదో రూట్ మ్యాప్ లాగా చెప్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఆ ఛానల్లో దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా ఇస్తుంది, దాంట్లో లైవ్లో పెడితే 3000 మంది 4000 మంది చూస్తున్నారు.
మరి ఇది దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆపుతుందా, బీజేపీ వాళ్ళు ఇది కూడా మంచిదే అని ఏమైనా ప్రోత్సహిస్తారా, వాళ్ళందరూ కలిసి ఏమన్నా ఆత్మార్పణకి హెల్ప్ చేస్తారా అనేది, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనే చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా దీన్ని సహించదు. ఎవరైనా పబ్లిక్గా నేను వెళ్ళి ఫలాన దానికోసం ఆత్మహత్య చేసుకున్నంటే ఎవరు సహించరు. సో ఇది ఏం జరగబోతుంది అనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.